నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో కొనసాగుతున్న నిరాశ్రయుల శిబిరం సంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆశ్రయులు మానవ తప్పిదమే ప్రమాదానికి కారణం ఎల్జీ పాలిమర్స్ ఘటనపై తేల్చి చెప్పిన ఎన్జీటీ కమిటీ వేటకు వేళాయే సముద్రంలో మత్స్య వేటకు సిద్ధమవుతున్న గంగపుత్రులు నిర్లక్ష్యం వేడని జనం ముంచుకొస్తున్న కరోనా ముప్పు ముందే తలకరి పలకరింపు అండమాన్ మాల్దీవులను తాకిన ఋతుపవనాలు వార్తల్లోని వివరాలకు వెళ్దాం కరోనా దెబ్బకు బిచ్చగాళ్ళు అనాథలు అభాగ్యులు వలస కూలీలు విలవిల్లాడారు మొదట రెండు విడతల లాక్డౌన్ అమలులో ఆశ్రయం లేక అన్నం దొరకక వీరు పడ్డ అవస్థలు వర్ణనాతీతం ఇలాంటి వారి కోసం జీవీఎంసీ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వసతి ఇంకా కొనసాగుతూనే ఉంది కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని క్షమించలేదు మొదటి మూడు విడతల లాక్డౌన్ అమలులోనూ నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉండేది అప్పట్లో రోడ్డు మీద తిరిగే వారిపైన కఠిన ఆంక్షలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే అతిక్రమించిన వారిపైన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునేవారు దీంతో రోడ్లు ఫుట్పాత్ల మీద సంచరించే యాచకులు నిరాశ్రయులు వలస కూలీల ఆకలి తీర్చే ఆపన్న హస్తాలను కరోనా నిస్సహాయులను చేసింది ఈ పరిస్థితుల్లో ఇలాంటి వారి కోసం జీవీఎంసీ పోలీసు శాఖలు సంయుక్తంగా నగరంలో 5 చోట్ల తాత్కాలిక శిబిరాలను కూడా ఏర్పాటు చేశాయి లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వలస కూలీల్లో చాలామంది స్వస్థలాలకు చేరుకున్నారు దీంతో ఆశీలమెట్ట వేమన మందిరం నక్కవాణిపల్లిలోని స్వామి వివేకానంద కళ్యాణ మండపాల్లో షెల్టర్లు ఖాళీ అయ్యాయి అక్కడున్న కొందరిని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి తరలించారు వీరందరికీ జీవీఎంసీతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదుకున్నాయి అల్పాహారంతో పాటు రెండు పూటల భోజనం కూడా అందిస్తున్నారు అలాగే దుస్తులను సమకూర్చారు వైద్య శిబిరాల నిర్వహణ ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించారు ఇక్కడ తమకు అన్ని విధాల అనుకూలంగానే ఉందని నిర్వాహకులు దాతలు బాగానే చూసుకుంటున్నారని ఎప్పటికీ ఇక్కడే ఉండాలని అనిపిస్తోందని ఆశ్రయం పొందుతున్న వారు చెబుతున్నారు రిగార్డింగ్ అకామిడేషన్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు సార్ నాకున్న పోలీస్ వాళ్ళు నెక్స్ట్ జీవీఎంసీ వాళ్ళు నెక్స్ట్ మా ఫ్రెండ్ దగ్గరుండి చూసుకోవడం ఉన్న వాలంటీర్స్ అందరికీ నా తరఫు నుంచి చాలా ధన్యవాదాలు ఈ విధంగా అందరికీ మంచి సాయం అందుతుంది మరి ప్రభుత్వం గారికి కోటి కోటి ధన్యాలు పెడుతూ నమస్కారం చెప్తానండి తిరుపతి గయతే యాకే ఫస్ గయ మరి యా ఆనేకే బాద్ ఏ హమారే సౌత్ కే ఆంధ్రప్రదేశ్ కే ఇన్కే పోలీస్ వాళ్ళే సరే సబ్కో లేకే బహుత్ హెల్ప్ మిలా హమ్కో ఖానా పీనా నాస్తా ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ నౌ ఐ యామ్ సో సాటిస్ఫైడ్ అండ్ నో ఎనీ ఆబ్జెక్షన్ టు ఎనీ అదర్ ఫర్ ఏపీ గవర్నమెంట్ వెరీ గుడ్ సో ఐ ప్లీజ్ టు ఇచ్ మేము ఇక్కడ వైజాగ్ నుంచి సాయిబాబు గుడి దగ్గర ఉంటే మమ్మల్ని తీసుకొని వచ్చారు మాలాంటి వాళ్ళకి బాగానే చూస్తున్నారు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆరోగ్యపరంగా అయినా మెడిసిన్ ఇప్పించడం కానీ మూడు పూట్ల ఫుడ్ కానీ అన్నీ బాగానే చూస్తూ వసతి కూడా బాగానే ఉంది కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు వెలబుద్ధి అవ్వట్లేదు అన్ని వసతులు బాగానే చూసుకుంటున్నారు అలాగే మాకు పోలీసులు కూడా సహకరించి అన్ని మంచి చెడులు చెప్తున్నారు ఇక్కడ అంతే బాగానే ఉంది ఇంత లాక్డౌన్ టైంలో కూడా మాకు అన్ని వసతులు కల్పించి అధికారులు కానీ అందరూ ఇక్కడ ఉండే వాలంటీర్లు కానీ మాకు ప్రతి నిమిషం ఏం కావాలో సహాయం చేసి మాకు సేవ చేసినందు వరకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనకు మానవ తప్పిదమే కారణమని ఎన్జీటీ కమిటీ తేల్చి చెప్పింది సంస్థ ఎండీ భద్రతా అధికారి భద్రతా విభాగం ఉత్పత్తి విభాగం తదితర విభాగాల్లో జవాబుదారీతనం కొరవడిందని ఎత్తి చూపింది ఈ మేరకు జాతీయ హరిత ట్రిబ్యునల్కు కమిటీ తన నివేదికను సమర్పించింది
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషయ్యనారెడ్డి నేతృత్వాన ఎన్జీటీ కమిటీ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన తప్పిదాలపై ఇటీవల పరిశ్రమలో పర్యటించి పరిశీలన జరిపింది. జాతీయ హరిత ట్రిబ్యునల్కు పరిశీలన నివేదికను సమర్పించింది. పరిశ్రమలో జరిగిన ప్రమాదాన్ని నిమిషాల వ్యవధిలోనే పసిగట్టినప్పటికీ దానిని నిరోధించడంలో సంస్థ ఉద్యోగులు విఫలమయ్యారని ఎన్జీటీ కమిటీ నివేదికలో తేల్చింది. తీవ్రమైన మానవ తప్పిదాలు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణలో వైఫల్యాలు ప్రమాదానికి ప్రధాన కారణాలని స్పష్టం చేసింది. ప్రమాదానికి ముందు రోజే శీతలీకరణ ఆపేశారని పేర్కొంది. ప్రమాదం జరిగిన రోజున ఉద్యోగులను అప్రమత్తం చేసి డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ అలారాలు మోగించారా తప్ప ప్రజలని అప్రమత్తం చేసే అలారాలను మోగించలేదని స్పష్టం చేసింది. స్టెరైన్ కారణంగా ఎలాంటి ప్రమాదం సంభవించకుండా అందుబాటులో ఉంచాల్సిన పీటీబీసీ రసాయనం కూడా సంస్థలో లేదని తేల్చిచెప్పింది. బోట్లు రిపేర్ పూర్తయ్యాయి, వలలు సిద్ధమయ్యాయి, ఐస్ నింపుకున్నారు, ఆయిల్ పోసుకున్నారు, చేపల వేటకు వేల కావడంతో సర్వం సిద్ధం చేసుకున్నారు. 2 నెలల వేట నిషేధం తర్వాత ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో గంగమ్మ తల్లికి మొక్కుకొని మత్స్యకారులు సముద్రంలోనికి చేపల వేటకు బయలుదేరుతున్నారు. జూన్1 వేట నిషేధాజ్ఞలు తొలగనుండటంతో మత్స్యకారులు తిరిగి వేటకు సన్నద్ధమవుతున్నారు. వేట సాగాల, వలలు నిండాల, కలలు పండాల, మమ్ము సల్లంగా కావమ్మ గంగమ్మ తల్లి అంటూ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మత్స్యకారులు సముద్రంలోనికి చేపల వేటకు బయలుదేరుతున్నారు. మత్స్య సంపద అభివృద్ధి కోసం 2 నెలల పాటు విరామం ప్రకటించిన గంగపుత్రులు గంపెడు ఆశతో తిరిగి వేటకు బయలుదేరి వెళుతున్నారు. ప్రభుత్వం విధించిన కన్జర్వేషన్ పీరియడ్ జూన్1 ముగియనుంది. ఈ నేపథ్యంలో 2 నుండి సముద్రంలోనికి విరివిగా వేట సాగించనున్నారు. చేపల వేట తిరిగి ప్రారంభమవుతుండటంతో విశాఖ ఫిషింగ్ హార్బర్లో సందడి నెలకొంది. 2 నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు తిరిగి వేటకి సిద్ధమవుతున్నారు. ఫిషింగ్ హార్బర్లో 600 మరబ్బోట్లు ఉండగా తొలి విడతలో సగానికి పైగా వేటకు బయలుదేరుతున్నాయి. కరోనా రోజురోజుకు కటువుగా మారుతోంది. కోరలు చాచి మరీ కాటేస్తోంది. పంజే విసిరి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇలాంటప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ అందుకు భిన్నంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. మనిషి నిర్లక్ష్యంపై ఏసీటీ కథనం. కరోనా ఇప్పట్లో దేశాన్ని విడిచిపెట్టేలలేదు. ఈ మాట నేతల మాటల్లోనే వ్యక్తమైంది. కరోనాతో సావాసం చేయాల్సిందేనని సంకేతాలు వినిపించిన నేపథ్యంలో మనిషి మరింత అప్రమత్తంగా ఉండాలి. కాని అందుకు భిన్నంగా నిలువెల్లా నిర్లక్ష్యం కనపరుస్తూ కోరి ప్రమాదం తెచ్చుకుంటున్నాడు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా విశాఖలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయినా జనాలు మాత్రం మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించడంతో శ్రద్ధ చూపటం లేదు. ఒక రకంగా ప్రజల్లో కరోనా అంటే భయం లేకుండా పోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జిల్లాలో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఎక్కడ చూసినా జనం కరోనా గురించే చర్చించుకుంటున్నారు. ప్రాణభయం వెంటాడుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ చాలా కేర్ తీసుకుంటుంది, కానీ జనాలు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒక జనాల్లో ఒక ధీమా వస్తుందన్నమాట, ఇంకా కరోనా పోయింది, ఇంకా ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇది ప్రతి ఒక్కరికి కరోనా వస్తుంది, నీకు వస్తుంది, తనకు వస్తుంది, నాకు వస్తుంది. కానీ ఇది చాలా చాలా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నమెంట్ లాక్డౌన్ ఓపెన్ చేసిందో అప్పటి నుంచి జనాల్లో ధీమా వచ్చేసింది. నేను ఎందుకంటే పోయింది అనుకుంటున్నారు జనాలు, కానీ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది ఫ్రీ అయిపోతున్నారు అన్నమాట. రోడ్ల మీద జనాలు తిరిగేయడం, ఎక్కడ పెడితే అక్కడ ఉమ్ములు ఇయ్యడం, ఫార్మల్ సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం చాలా దారుణంగా ఉందన్నమాట. నిజంగా చెప్తున్నాను, అమెరికా, బ్రిటన్ అన్నీ పోతున్నట్టు వాళ్ళకన్నా దారుణంగా తయారవుద్ది మన భారతదేశం. మరీ దారుణం. మన వైజాగ్లో మరీ అసలు పట్టించుకోవట్లేదు. అసలు సాటి మనిషి వాడు మనకు వచ్చినా పర్లేదు, ఆడికి అంటించేద్దామో చూస్తున్నారు, కానీ సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు. కానీ నా విన్నపం ఏంటంటే, వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. తరచూ మనం ఏదైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు శానిటైజర్ వాడాలి, మాస్కులు వాడాలి. ఇది ప్రతి ఒక్కరిలోనే ఉంటే మ్యాక్సిమం 50% మనం కాపాడుకోవచ్చు. ఈ ఏడాది తొలకరి ముందే పలకరించింది. ఇప్పటికే అండమాన్ కొమరిన్ ప్రాంతం మాల్దీవులకు చేరిన ఋతుపవనాలు మరికొద్ది గంటల్లో కేరళను తాకనున్నాయి. ఎండాకాలానికి ముగింపు పలుకుతూ వర్షాకాలానికి నాంది పలికే నైరుతి ఋతుపవనాలు రైరయ్యమంటూ వచ్చేస్తున్నాయి. దీంతో వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నుండి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలగనుంది. వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే అండమాన్, మాల్దీవ్స్కు చేరుకున్న నైరుతి ఋతుపవనాలు మరికొద్ది గంటల్లో కేరళను తాకనున్నాయి.
రాష్ట్రంలో గత వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి వడగాల్పులు తోడు కావడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇంట్లో ఒక్కపోత, బయట ఎండలమోత, ఇంట బయట ఉండలేక జనం నానా అవస్థలు పడ్డారు. అయితే నైరుతి ఋతుపవనాల ఆగమనంతో తొలకరి జల్లులు పలకరించాయి. అరేబియా సముద్రంలో ఆగ్నేయ, తూర్పు, మధ్య ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారి వేగంగా వ్యాపిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాల నుండి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. 40 ఏళ్ల అనుభవాన్ని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి బాలరాజు విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక మంచి పని అయినా చెప్పుకోగలరా అంటూ ప్రశ్నించారు. 7 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా కొనసాగిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చొరవతో ఆదివాసుల జీవితాలు మెరుగుపడ్డాయని, గిరిజనాభివృద్ధికి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. మరి నేను 40 సంవత్సరాల అనుభవం కలిగిన ముఖ్యమంత్రి అని చెప్పుకునేటటువంటి నాయకుడిని అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఈ ప్రభుత్వాన్ని మరి దూషించటం, విమర్శించటం అదే పనిగా పెట్టుకుని ఒకటే ఎజెండాగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకే ఒక మాట నేను ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, మరి ప్రతిపక్ష నాయకుడు గారికి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. నేను ఈ కార్యక్రమం చేశాను, ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం కన్నా నేను చేసిన కార్యక్రమం గొప్పగా నడిచిందని ఒక్కటైనా చెప్పుకోగలుగుతాడైనా? ఆ రోజున పేదవాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు చూసినట్లయితే ఉన్నవాళ్ళని తీసేసి కొత్త వాళ్ళకి ఏదో ఇస్తున్నామని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈ రోజున అన్ని వర్గాల వారికి కూడా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నటువంటి సందర్భాన్ని ఇటువంటివన్నీ చూసి ఓర్వలేక మరి ఏదో విమర్శలు చేయడమే ఒక ఎజెండాగా పెట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా సరే మీరు ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందే మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ఈ ప్రభుత్వానికి అభినందించడానికి మీరు ఒక ప్రయత్నం చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పూర్తిగా ఇటీవల వారు మహానాడులో చేసినటువంటి తీర్మానాల్ని మేము పూర్తిగా మరి ఖండిస్తూ అటువంటి పోకడలకి అవకాశం ఇవ్వకుండా ఒక మంచి సూచనలు ఇవ్వండి, మంచి సలహాలు ఇవ్వండి. సేవా కార్యక్రమాల్లో తన వెన్నంటి నిలిచిన అనుయూయులు, కార్యకర్తలకు 35వ వార్డు స్వతంత్ర కార్పొరేటర్ అభ్యర్థి, విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు బియ్యం, నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ చేశారు. పూర్ణ మార్కెట్ సమీపంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వీటిని పంపిణీ చేశారు. భాస్కర్రావు కార్యక్రమాలను అభినందించారు. ఇప్పటి వరకు వార్డు పరిధిలో సుమారు 7,000 మందికి కాయగూరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు భాస్కర్రావు గుర్తు చేశారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కొనతల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమైన జన్మనిచ్చిన తల్లి రోజును గుర్తుపెట్టుకుని పేదలకి, ఇతర కుటుంబాలకి నిత్యావసర సరుకులు, రైసు, అట్లాగే నూనె, కాయగూరలు, ఇంకా కిరాణా సామాన్లు అన్నీ కూడా 7,200 మంది కుటుంబాలకి ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులందరూ నిర్ణయం చేయడం ఉన్నది. వారు ఈరోజు నా చేతుల మీదుగా పెంచడం ఉన్నది నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా తల్లిదండ్రులని ఎప్పుడూ గుర్తుపెట్టుకుని వాళ్ళ పరమపదించిన తర్వాత, వాళ్ళ సారథ కర్మలు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం వారిని గుర్తుపెట్టుకుని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కుటుంబం వృద్ధి చెందుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది కూడా. అలాగే వారి కుటుంబానికి కూడా వారు మంచి జరగాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అనుకోని ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా నాతో మా తల్లిదండ్రుల పేరు మీదుగా ఏర్పాటు చేసిన విఎంఆర్ ఫౌండేషన్ సంస్థకి ప్రతి ఒక్కరు కూడా ఒక టీం వర్క్ లాగా, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై నాతో రథసారథుల్లా నడుస్తున్న ముందుగా టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి సదుద్దేశంతో 7,200 కుటుంబాలకి 35వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రేషన్ విఎంఆర్ ఫౌండేషన్ ద్వారాగా అందించడానికి నాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే క్రమశిక్షణతో
ఇదే టీం వర్క్తో మనం ఎప్పుడు కూడా అన్ని వేళ కూడా కలిసిమెలిసి ప్రయాణం సాగిస్తామని మా విఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 70 రోజుల నుంచి 35వ వార్డులో ఉన్న 7200 గడపకి అలాగే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి 200 మంది వాలంటీర్లకి 40 మంది గ్రామ సచివాలయం సెక్రటరీలకి అలాగే జీవీఎంసీ పారిశుద్ధ కార్మికులకి పోలీస్ సిబ్బందికి ఇక్కడ వర్క్ చేస్తున్న ఆశా వర్కర్లకి మిగతా అందరికీ కూడా 35వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విఎంఆర్ ఫౌండేషన్ వారు ఎటువంటి తారతమ్యాలు చూపకుండా ఒక విఎంఆర్ ఫ్యామిలీ తరపున ఈ 70 రోజులు పనిచేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కేడర్ జారిపోతుందన్న భయంతోనే చంద్రబాబు నాయుడు మహానాడు నిర్వహించారని విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంలో ఏం చేశారని చంద్రబాబు నాయుడు మహానాడు నిర్వహించారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేకిగా మారి సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. మహానాడు ఉట్టి మాయా, అరిచేతిలో వైకుంఠం చూపించి ఉన్నవాళ్ళు జారిపోతారేమో, ఎక్కడికైనా పారిపోతారేమో, కార్యకర్తలు నాయకులు వలస వెళ్ళిపోతారేమో వైఎస్ఆర్సీపీలోకి, అసలు పార్టీ మనుగడ ఉండదేమో అని చెప్పి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినటువంటి మహానాడు అది. ఇది పూర్తిగా ఆ మహానాడు, అందులోని ఏ రకమైనటువంటిది కూడా లేదు. ఎందుకంటే ఆయన చెప్పింది ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఒక సలహా సూచన ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. సంవత్సర కాలం పరిపాలనని పూర్తిగా మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మేము ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంకా 4 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా విశాఖ మహానగరం ఇంతింతే వర్డింతే అన్నట్టు ఒక వరంగా మనకి 13 జిల్లాల్లో విశాఖ హైదరాబాద్ పోయినా మనకు వచ్చింది, మనకు ఉంది ఇక్కడ. ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని పునాదులు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఆటంకం పరిచేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి అనుచరులకు కానీ ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. విశాఖ అభివృద్ధిని ఆటంకపరచొద్దు, గోబుల్స్ ప్రచారాలు చేయొద్దు, ప్రజలను భయభ్రాంతులు చేయొద్దు, వ్యాపారాలు. జగన్ సర్కారు పాలనకు 7 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 42వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి, ఆమె భర్త శ్రీనివాసులు రైల్వే న్యూ కాలనీ వినాయక గుడి వద్ద కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలకు కేకులు మిఠాయిలు పంచి సందర్శించారు. జగన్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. మా 42వ వార్డు అభ్యర్థి అయిన ఆళ్ల లీలావతి గారి ఆధ్వర్యంలో మన జిల్లా స్థాయి నాయకులైన ఆళ్ల శ్రీనివాస్ గారి ప్రేరణ మేరకు ఈరోజు మా వైఎస్ఆర్సిపి 7 ఏళ్లు అయిన శుభ సందర్భంగా ఈరోజు మా వార్డులోని కేక్ కటింగ్ని చేశాము. ఈరోజు మాకు ఎంత సంతోషించడం అంటే కార్యకర్తలకు అండదండగా ఉంటే నిలువెళ్ళ, ఎప్పుడూ మాతో అండదండగా ఉంటే ఎప్పుడూ మాతో తోడున్న జగన్ అన్న ఈరోజు పరిపాలన 99.99% ఈరోజు హామీలన్నీ పూర్తి చేసినందుకు మేము కార్యకర్తలై మా వార్డులో వీధుల్లోనే గర్వంగా కాళ్ళెత్తుకొని తిరుగుతున్నాం. ఎందుకంటే మేము గర్వంగా చెప్పుకోగలం, మేము జగన్ అన్న సైనికులం అనేసి. ఈరోజు మా వార్డులో ఎక్కడైనా ఎవరికైనా పెన్షన్ కానీ ఇల్లులు కానీ ఎటువంటి హామీలైనా ఎటువంటి పథకాలైనాను పూర్తి చేసుకున్నాము, పూర్తి చేసుకొని గర్వంగా తిరుగుతున్నామంటే అటు మాకు పైనుండి వచ్చిన జగనన్న హామీల యొక్క గర్వంగా ఫీల్ అయ్యి ఈరోజు తిరుగుతున్నాం. కాబట్టి ఈరోజు చేసుకున్న సెలబ్రేషన్ మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే జగన్ సర్కార్ హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వారవలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత మల్ల విజయప్రసాద్ ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ ఫలాలు టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులకు కూడా అందుతున్నాయని, ఎల్జీ పాలిమర్స్ బాధ్యతలకు టీడీపీ ఎమ్మెల్యేలు 50 లక్షలు నష్టపరిహారం అడిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో టీడీపీ శవ రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డారు. దేశంలోనే ఎక్కడా లేనటువంటి ప్యాకేజీ ఇస్తే అందరూ అభినందిస్తే, ప్రత్యేకించి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళు ఏమడిగారండి, ముఖ్యమంత్రి గారు రాకముందు గన్నబాబు గారు బండారు సత్యనారాయణ గారు ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి 50 లక్షలు నష్టపరిహారం డిమాండ్ చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎవరు మాట్లాడిని పట్టించుకోకుండా 1 కోటి రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అనౌన్స్ చేస్తే, మరి ఆ సమీక్షలో వెలగపూడి రామకృష్ణ బాబు గారు గన్నబాబు గారు కూడా ఉన్నారు, ఏం మాట్లాడలేదే,
ఆ రోజు అప్రిషియేట్ చేశారే, అభినందించారే, ఆ విషయం మీడియా సోదరులందరికీ తెలిసే. మరుసటి రోజు శివ రాజకీయాలు ఎందుకు చేశారు? నీ నీచమైనటువంటి రాజకీయానికి, నీ నీచమైనటువంటి బతుక్కి. అంటే శవాల మీద కూడా రాజకీయం చేసే బతుకు మీది, ఇదా మీరు చేసేది. మీరు మహానాడు అని చెప్పి జూములో 10 మందిని డబ్బాగాలు నేసుకొని మీరు మాట్లాడతారా? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీకు మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ లేదు. జగన్ సర్కార్ పాలనకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా 35వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి ఆధ్వర్యంలో వార్డులో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు తినిపించి సందడి చేశారు. అనంతరం స్థానిక పేదలకు చీరలు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ద్రోణరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ సర్కారు ఏడాది పాలనను సంక్షేమ పాలనగా అభివర్ణించారు. ఏడాది కాలంలో 90% హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల యొక్క అభిమానం పొంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా సంవత్సర కాలంలో నవరత్నాలన్నీ కూడా అమలు చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. ఆ సందర్భంగా ఈ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ కనకరెడ్డి గారు ఈరోజు పేదలందరికీ కూడా వాళ్ళకి వస్త్రదానం, అలాగే ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఈ సందర్భంగా చేయడం, అట్లాగే ఈ శుభ సందర్భంగా కూడా కేకును కట్ చేసి ఆనందాన్ని, ముఖ్యంగా ఎందుకంటే పేద ప్రజలకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సంవత్సర కాలంలో చూసుకుంటే ఒక అమ్మఒడి కానీ, ఒక 10,000 రూపాయలు మత్స్యకారుడికి కానీ, ఆటోకి 10,000 రూపాయలు కానీ, లాక్డౌన్లో ప్రతి పేద కుటుంబానికి ఒక 1,000 రూపాయలు కానీ, అట్లాగే ఇంకా అనేకమైనటువంటి జగనన్న దీవెన, వైఎస్ఆర్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్ని అవరోధాలు వచ్చినా ఆర్థికపరమైన ఇబ్బందులున్నా ఆయన చేసినటువంటి ఈ సంవత్సర కాలం కార్యక్రమాలు చూసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఇవాళ ఎట్లా చేయగలుగుతున్నాడని, మనసుంటే మార్గం ఉంటుందన్నటువంటి ఆలోచన కుటుంబానికి చెందినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తనయుడు. ఈరోజు నేను ఈ 35 వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టిన నాకు టికెట్ ఉండడం జరిగింది. అలాగే ప్రజలకు అన్ని రకాల అందుబాటులో ఉంటూ అన్ని వేళలో వాళ్ళు సేవలు చేసుకుంటాను. ఈరోజు ముఖ్యంగా ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100వ క్యాపసిటీ గెలిచిన సందర్భంగా ఈరోజు బ్రహ్మశేఖర మహోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ బ్రహ్మశేఖర మహోత్సవంలో ఇక్కడున్న పేద ప్రజలకు 500 మందికి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం కాబట్టి కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమ ముఖ్య అతిథులుగా మన విఎంఆర్డీ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ గారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోలవు జానుజుల గారు వచ్చేసి పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే ముందు ముందు ఈ వార్డులో పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా కష్టంగా భావించి వాళ్ళు రుణం తెచ్చుకుంటానని ఈ యొక్క సభాముఖంగా మాటిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఆదివాసీల హక్కులను మాత్రమే కాదు ఆత్మాభిమానాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించారని మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు అన్నారు. బాక్సైడ్ తవ్వకాల జీవో నెంబర్ 97 రద్దు ద్వారా ముఖ్యమంత్రి గిరిజనుల పక్షపాతిగా నిలిచారని చెప్పారు. రాజకీయాలు శాసిస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మహానాడు తీర్మానాలు చూస్తుంటే టీడీపీ పనైపోయిందని ప్రజలకు అర్థమవుతుందన్నారు. టీడీపీ పుట్టినప్పటి నుండి ఇంత పనికిమాలిన తీర్మానాలు మహానాడులో ఎన్నడూ చేయలేదని గుర్తు చేశారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆ పార్టీ మహానాడులో చేసినటువంటి తీర్మానాలు రాజకీయ పరమైనటువంటి సిద్ధాంతాలుగా ఉండాలి, ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉండాలి తప్ప ఎందుకు పనికిమాలినటువంటి తీర్మానాలు, కేవలం ప్రభుత్వమైన దుమ్మెత్తిపోసే తీర్మానాలు చేసి పబ్బం కడుపుకొని ముందుకు వెళదామనేటువంటి తీర్మానాలు మాకైతే చాలా చాలా నవ్వేశాయి. ఆయన తీర్మానాలు చేసినటువంటి 7 తీర్మానాల్ని ఇవాళ మీ దృష్టిలో ఉంచుతాను, ఎందుకంటే ఇవన్నీ ప్రజలు కూడా తెలియాలి. 1, ప్రభుత్వం చేతకానితనంతో పిపిఏలపై వాదం అని మాట్లాడారు. 2, కరోనా లెక్కలు వాస్తవం కాదని మాట్లాడుతున్నారు. 3, జగన్కి ఎల్జీ పాలిమర్స్కి న్యాయవాది
రోహిత్ కనేని మాట్లాడుతున్నారు. నాలుగు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు చౌకగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఐదు, సొంత రాజ్యాంగం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఆరు, రైతుల్లో కుల ప్రస్తావన తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడారు. జ్యోతినగర్ 104 ఏరియాలో హోల్సేల్ వ్యాపారి పిల్ల సుబ్రహ్మణ్య స్వామి స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సత్యమణి ఆశా జ్యోతి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ మొదలు నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. దీనిలో భాగంగా జ్యోతినగర్ వాస్తవీయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు చెప్పారు. కరోనా మహమ్మారి అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అనేక పేద కుటుంబాలు, అందులో ముఖ్యంగా మన భారతదేశానికి కూడా బాగా పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు. ఆ పేద ప్రజలు ఉపాధిని కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. ఆ కారణంగా ప్రభుత్వం చాలా వరకు పేద ప్రజలకి ఈ యొక్క నిత్యావసర వస్తువులు అందిస్తున్నా సరే ఇంకా వారికి చేరువ కావటం లేదు. ఆ కారణంగా నేను ముందుకొచ్చి గత 70 రోజులుగా అల్పాహారంతో పాటు ఈ యొక్క నిత్యావసర వస్తువులు అందిస్తున్నాను. అయినా ఎంత ఇస్తున్నా సరే ఇంకా పేద కుటుంబాలు చాలా వరకు ఉన్నాయి. రానున్న రోజుల్లో వారు కూడా అందిస్తానని మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నానండి. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహాయపడవలసిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పారిపోయారని మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ ఎద్దేవా చేశారు. ఎన్టీ రామారావు బీసీల కోసం పార్టీని పెడితే చంద్రబాబు నాయుడు బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీసీలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ఎంఎస్ఈఎంఈ ప్రోత్సాహకాలు ఎగవేస్తే జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో వాటిని చెల్లించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ పాలనలో ఎగ్గొట్టిన ఫీజు రియంబర్స్మెంట్ సొమ్ము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా విద్యా సంస్థలకు అందిందన్నారు. రావాలి, రావాలంటే ఎలా రావాలి? మామూలుగా రాలేడు. అందుకని ఒక కుంటి సాకుతో విశాఖ నగరానికి వెళ్ళాలి. నేను విశాఖ నగరానికి వెళ్ళటానికి నాకు పర్మిషన్ ఇమ్మని డీజీపీ దగ్గర పర్మిషన్ తీసుకొని విశాఖ నగరానికి రాకుండా డైరెక్ట్గా అమరావతి విజయవాడ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని 2 రోజులు చేసిన నిర్వాహకం మీరు అందరూ చూశారు, ప్రజలు కూడా చూశారు. దొల్ల తీర్మానాలను ఎందుకంటున్నానంటే ఆయన ఒక జూమ్ యాప్, ఆయన టెక్నాలజీలో దిట్టని ఆయన అనుకుంటాడు. కానీ ఆ జూమ్ మనం చిన్నప్పుడు అనుకుంటాం జూమ్ మంతర్ జూమ్ మంతర్ అంటాం కదా, అటువంటి మంత్రం వేసి 10 మందిని కూర్చోబెట్టుకొని ఆయన చేసిన కార్యక్రమంలో 3 విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, ముఖ్యమంత్రులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఓడిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇటువంటి సంస్థాగత కార్యక్రమాల్లో మనల్ని ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు, మన పరిపాలనలో ఏం లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ మనం ప్రజారంజకంగా పరిపాలిస్తామని ప్రజలకు నమ్మకం కలిగించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 44వ వార్డు దాడి కళ్యాణ మండపంలో వార్డు వాలంటీర్లకు నిత్యావసర సరుకులు పండ్లు పంపిణీ చేశారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై వార్డు వాలంటీర్లను సన్మానించారు. వార్డు వాలంటీర్లకు నిత్యావసర సరుకులు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు కేక్ కట్ చేసి మాట్లాడారు. కరోనా విపత్తులోనూ ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలందించిన వార్డు వాలంటీర్లను గౌరవించుకోవాల్సిన బాధ్యత నగర ప్రజలపై ఉందన్నారు. 7 ఏళ్ల పాలనలో 90% హామీలను నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో జోన్ 4 కమిషనర్ పొందూరు సింహాచలం, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు May 30, 2019 ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా గతంలో ఏ నాయకుడు కూడా చేయనటువంటి విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు మేలు చేస్తూ, సంక్షేమ పథకాల ద్వారా
పేద ప్రజలకు మేలు చేసి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తూ ఉన్నారో వాటన్నిటినీ కూడా 90% పైగా 12 నెలల కాలంలోనే చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన చేపడుతున్న కార్యక్రమాలు కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పడుతున్న కష్టం కానీ భావి తరాలకు ఆదర్శం. మరి ఈ వన్ ఇయర్ పాలనలో ఈ సచివాలయ వ్యవస్థ మరి మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మరి ఈ సచివాలయాల పేద ప్రజలందరికీ కూడా మేలు జరగాలని చెప్పే ఉద్దేశంతో ఈ సచివాలయం పెట్టడం జరిగింది. మరి ఈ సచివాలయంలో మొదటి రోజు మొదలుకొని మరి ఎన్ని రెండు కాలు కట్టి వాలంటీర్ వరకు కూడా మరి ప్రజలతో నిలిచి కూడా వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ అవాళ్ళ మన ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచవ్యాప్తంగా మరి కరోనా అన్నది జగన్ సర్కార్ పాలనకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా 33వ వార్డు అల్లిపురంలో వార్డు వైసీపీ నాయకులు బుర్రా శ్రీనివాసరెడ్డి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బిఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు తినిపించి సందడి చేశారు. అనంతరం స్థానిక పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ద్రోణరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏడాది పాలనను సంక్షేమ పాలనగా అభివర్ణించారు. ఏడాది కాలం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన పూర్తయిన సందర్భంగా ఇక్కడ పేదలందరికీ కూడా వాళ్ళకి పళ్ళు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అట్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భవానీ ఇంకా ఇతర నాయకులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఏడాది పాలన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పూర్తి చేశారు. ఈ ఏడాది పరిపాలనలో కూడా ఆయన ఏదైతే ఎన్నికల ముందు ఆయన పాదయాత్ర చేసి ప్రజలను కలిసి ఆయన వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకున్నారు. మీరు చూడండి, సంవత్సర కాలంలో ఎవరైతే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో వాళ్ళకి నేరుగా 15,000 రూపాయలు అకౌంట్లో వాళ్ళకి వేయడం, అట్లాగే ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు, మత్స్యకారుడికి 10,000 రూపాయలు, అలాగే వాళ్ళ పిల్లలు చదివించుకునేందుకు కావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా తల్లుల పేరునే వేయాలని నిర్ణయం తీసుకోవడం, ఈ లాక్డౌన్లో కూడా ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి 1,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా 24వ వార్డు వైసీపీ నాయకురాలు సాడి పద్మారెడ్డి వార్డు పరిధి ఏఎంజీ హాస్పిటల్ సమీపంలోని సేవా కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ నార్త్ ఇన్ఛార్జ్ కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలకు తినిపించారు. అలాగే స్థానిక పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏడాది పాలనను సంక్షేమ పాలనగా అభివర్ణించారు. ఏడాది కాలంలో 90% హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని గుర్తు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా వ్యక్తిగతంగా మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోగల అన్ని లక్షణాలు ఉన్న నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన జీవితంలో ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేస్తున్న ప్రజాసేవ భావి తరాలకు కూడా ఆదర్శంగా తీసుకుని ఈ దేశం మొత్తం కూడా ఎలుగెత్తి చాటే విధంగా ఆయన ఈరోజు వరకు ఆయన రాజకీయ ప్రస్థానంలో చేసిన ఘట్టాలన్నీ కూడా అవలంబించింది. జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం చేసుకుంటూ మన ఉత్తర నియోజకవర్గ సమన్వయ కేకే రాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు 24వ వార్డులో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఎందుకు ముందుగా ఈ కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం మన పెన్షన్ల పెంపు. ప్రతి అవ్వ తాతలు సంతోషంగా ఉండాలని పెన్షన్ పెంపించే సంతకం పెట్టారు. సో ఆయనకి కృతజ్ఞతగా ఈరోజు చీరలు పంపిణీ కార్యక్రమం ప్రతి పేద మహిళలకు పిలుచుకొని కార్యక్రమం వార్డులో చేసుకుంటున్నాము. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు యావత్ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో కొనసాగుతున్న నిరాశ్రయుల శిబిరం, సంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆశ్రయులు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణం, ఎల్జీ పాలిమర్స్ ఘటనపై తేల్చి చెప్పిన ఎన్జీటీ కమిటీ. వేటకు వేళాయే, సముద్రంలో మత్స్య వేటకు సిద్ధమవుతున్న గంగపుత్రులు.
నిర్లక్ష్యం వేడని జనం ముంచుకొస్తున్న కరోనా ముప్పు. ముందే తొలకరి పలకరింపు, అండమాన్ మాల్దీవులను తాకిన ఋతుపవనాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.